చిత్తూరు జిల్లా పులిభయం గుప్పెట్లోని సంజీవ రాయనపల్లి గ్రామస్తులు పూతలపట్టు మండలం సంజీవ రాయనపల్లి గ్రామంలోని మంగళవారం రైతులు వ్యవసాయ పనులు చేస్తూ ఉండగా పొలాల వెంబడి పులిని చూసి సురేంద్రబాబు అని రైతు భయభ్రాంతులకు గురై అనంతరం గ్రామస్తులకు ఫోన్ ద్వారా తెలియపరిచారు. గ్రామస్తులు అప్రమత్తమై జిల్లా ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పులి యొక్క పాదముద్రను గుర్తించారు. వెంటనే చుట్టుప్రక్కల గ్రామస్తులకు డప్పుల ద్వారా పులి సంచారం గురించి తెలియపరిచి వ్యవసాయ పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పులి సంచారం చేసిన ప్రదేశానికి దగ్గరగా ప్రభుత్వ గురుకుల పాఠశాల ఉన్నందున ఉపాధ్యాయులకు పిల్లలు కూడా ఫారెస్ట్ అధికారులు జాగ్రత్తగా ఉండాలంటూ తెలియజేశారు. చిట్ట పులి వచ్చిందని చెప్పి సురేంద్రబాబు అతను చెప్పడం వల్ల మేము వచ్చాము. మా అధికారులు పైదికాళ్ళు ఫోన్ చేసి తెలిపడం ద్వారా పైదికాళ్ళు ఆదేశాల ద్వారా మేము వచ్చి పులి అడుగులు అనేసి చెప్పి చూసినాము. ఇవనేసి చూపించారు. అతనే ఈ ప్లేస్కి పోయిందని చెప్పి అతను అక్కడ ఉన్నాడు, మావి చెట్టు దగ్గర ఉన్నాడు. తర్వాత మాకు చెప్పడం ద్వారా మేము వచ్చి చూసినాము. చూసిన తర్వాత ఆఫీసర్లు ఫోటో తీసి పంపించడం జరిగింది. ఇది అడుగులు రెసిపీ. పేరు గోవిందో, సంజీవ్ రాణిపల్లి. పులి వచ్చింది, మేము ఆడ రైతు హనుమంతరెడ్డిది తోట, మామిడి తోట ఉంది. ఆ తోటకు నీళ్ళు కడతా ఉన్నాడు. ఆ మనిషి ఆ నీళ్ళు కట్టేసి పూజ ఎత్తుకొని నిలుచుకోమంటే ఆ మనిషిని చూసి అట్లా ఆ వాహనంతో ఎలబారే ఇట్లా ఎలబడిపోయింది కొలం లేకల్లా. ఆ మనిషి భయానికి ఆ మనిషి పరిగెత్తిపోయింది. ఆ షెడ్లో వేసి బేగం వేసుకుని షెడ్లో నుంచి ఫోన్ చేసినాడు కమలారెడ్డికి. మళ్ళీ కమలారెడ్డి పోయినాడు, ఆయన చూసినాడు. ఆయన కూడా ఆవులు పట్టుకుంటే బైక్ అడ మళ్ళా వాళ్ళ భార్య ఆవులు పట్టుకుంటే అడిగి పోయింది. ఆ వాళ్ళ భార్యని ఇంటికి పంపించేసి మళ్ళీ ఆయన ఆ దూడ ఒకటి పోయింది. ఆ దూడ కోసం వెళ్ళకంటే ఆ చొప్పల నుంచి లేచిపోతాను నేనంట. అడుగుతా